మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం చూడబోచున్న మిషనరీ థియోడర్ లైటన్ పెన్నెల్. జననం 7/10/1867, మరణం 23/3/1912. జన్మస్థలం ఇంగ్లాండ్ దేశంలోని క్లిఫ్టన్. దర్శన స్థలము పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన బన్ను. పఠాన్ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి సైకిల్ మీద పంజాబు వీధుల గుండా వెళ్తున్నాడు. తమ సౌకర్యవంతమైన నివాసాలలో ఉంటూ ప్రజలలోకి వెళ్లకుండా ప్రజలే తమ వద్దకు రావాలని ఆశిస్తూ నిశ్చింతగా ఉన్న మిషనరీల స్థితిని చూచి అతని హృదయం భారంతో నిండిపోయింది. ఆ వ్యక్తి థియోడర్ లైటన్ పెన్నెల్. అతను ముస్లింలతో కలిసి వారిలో ఒకనిగా జీవించుటకై పఠాన్ యొక్క వస్త్రధారణను అవలంబించారు. హిందువులు తనతో కలిసి తినుటకు వీలు కలుగునట్లు శాకాహారిగా మారారు. గ్రామాలను దర్శించారు, ప్రజల్లోకి వెళ్లారు, వారిని సంధించారు, వారితో కలిసి నివసించారు, వారి యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించారు. వారికి భౌతిక పరమైన వైద్య సేవలను అందిస్తూ వారి హృదయములను స్వస్థపరచగల పరమ వైద్యుడిని వారికి పరిచయం చేశారు. వైద్యశాస్త్ర విద్యాభ్యాసంలో బంగారు పతకాన్ని పొందినటువంటి థియోడర్ పెన్నెల్ తన ముందున్న ఉజ్వలమైన భవిష్యత్తును విడిచిపెట్టి చర్చ్ మిషనరీ సొసైటీ CMSకు తన సేవలను అందించుటకు సమర్పించుకున్నారు. తద్వారా అతను ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశంనకు మిషనరీగా నియమించబడ్డారు. అప్పటిలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగంగా ఉంది. తన జీవితం ద్వారా ప్రజలకు సేవ చేయవల్లని ప్రేరణ కలిగిస్తూ అతన్ని పెంచిన అతని తల్లి అయిన ఎలిజబెత్ కూడా అతనితో పాటు భారతదేశానికి ప్రయాణమయ్యారు. 1892 పాకిస్తాన్ భూభాగంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ వద్ద తన సేవను ప్రారంభించిన పెన్నెల్ 1893 నాటికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్న బన్ను అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్కు వెళుతున్న లేదా అక్కడి నుండి వస్తున్న ప్రయాణికుల మధ్య అతను సువార్త సేవ జరిగించారు. బన్నులో అతను ఒక పాఠశాలను మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది రోగులకు సేవలందించిన ఒక ఆసుపత్రిని స్థాపించారు. అతను ఒకవైపు వైద్య సేవలను అందిస్తూనే మరొకవైపు బన్ను మరియు పరిసర గ్రామాలలో బహిరంగంగా సువార్తను ప్రకటించేవారు. అతని పరిచర్య యొక్క మొదటి ఫలమైన జహాన్ ఖాన్ విదేశాలకు మిషనరీగా వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మొదటి వ్యక్తి. అతను గల్ఫ్ మరియు తూర్పు ఆఫ్రికాలకు వెళ్లి సేవ చేశారు. అయితే ఇస్లాం నాయకుల నుండి వ్యతిరేకత అంతకంతకు పెరుగుతూ వచ్చింది. వారు పెన్నెల్ ఇచ్చే మందులను వాడవద్దని ప్రజలను హెచ్చరించారు. క్రైస్తవులుగా మారిన వారు పలు శ్రమలను ఎదుర్కొన్నారు. పెన్నెల్ సేవ చేసినది కోపోద్రేకులు, సాధు స్వభావం లేని తెగలకు చెందిన వారై, తమ మతమంటే ఎంతో అంకితభావం గలవారైన ఇస్లాం వాదుల మధ్య. కానీ అతను ఏనాడు భయపడలేదు. పైగా ఏదైనా ప్రదేశం స్వార్థ సేవకు ప్రమాదకరమైనదిగా కనిపిస్తే దానిలోకి ప్రవేశించుటకు అతను ప్రేరేపించబడేవారు. ఆఫ్ఘనిస్తాన్ దేశం పట్ల అతను ఎంతో భారమును కలిగి ఉండేవారు. కాగా మిషనరీలు ప్రవేశించుటకు అనుమతించని ఆదేశమునకు వెళ్ళుటకు అతను నిరీక్షించారు. భారతదేశంలో సంఘసేవ చేసినందుకు గాను గౌరవార్థంగా ఇచ్చే కైసర్ ఇ హింద్ పథకాన్ని అందుకున్న టిఎల్ పెన్నెల్ అంటువ్యాధి ఉన్న ఒక వ్యక్తికి చికిత్స చేస్తుండగా తాను కూడా ఆ వ్యాధి బారిన పడి 45 వయసులో మరణించారు. ప్రియమైన వారలారా, మీ సౌకర్యవంతమైన స్థితిని విడిచిపెట్టి ప్రజల్లోకి వెళ్లి వారితో సువార్తను పంచుకుంటకు మీరు ముందుకు వచ్చేదరా? ప్రభువా, ఎటువంటి భయము లేకుండా ధైర్యం కలిగి మీ సువార్తను ప్రకటించుటకు నాకు సహాయము దయచేయము. ఆమేన్.